Okay, good morning, fourth class students. Today we are going to our next part, E part, workbook page number 83. Okay, E part lo manamu how to label digestive parts and how to draw digestive parts anevi nechukundam. First one, ఈ మనం తీసుకున్న ఫుడ్ వెళ్ళే మార్గాన్ని ఏమంటున్నాం, ఈసోఫాగస్ అంటున్నాం. తర్వాత లివర్, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని ఏమంటున్నామంటే లివర్ అంటాం. ఇది అతిపెద్ద ఆర్గాన్ అన్నమాట. ఓకే, లివర్ అనేది పెరుగుతుంది. ఓకే, దీన్ని దానం చేయొచ్చు, అంటే హాఫ్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఆర్గాన్ని డొనేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సీకమ్, సీకమ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్స్తో కలిసే పార్ట్ అనమాట. నెక్స్ట్ వన్, దీన్ని స్టమక్ అంటాం. దీన్ని స్టమక్, బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. అలాగే ఈ కరో లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, సి పార్ట్ లాగా, దీన్ని ఏమంటాం అంటే డియోడినం అంటాం, డియోడినం. నెక్స్ట్ వన్, ఈ స్మాల్ ఇంటెస్టైన్ మెల్దిరిగి ఉన్న పార్ట్ని ఏమంటాము, జిజునం అంటాం, జిజునం. తర్వాత ఇది యానల్ పార్ట్, అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని యానస్ అంటున్నాం. ఓకే, ఒకసారి మనము ఎలా డ్రా చేయాలనేది ఒకసారి చూద్దాం. కానీ మీరు ట్రాక్ అని చక్కగా ఇలా కిందకి మీరు చక్కగా మీరు పెన్సిల్తో వేయండమ్మా, మీకు కనబడట్లేదని, కనబడదని నేను పెన్తో వేస్తున్నాను. ఫస్ట్ ఇలా డ్రా చేశాక ఇది మళ్ళీ ఏమవుతుంది, మన ఇష్టం. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ అనేది చిన్న చిన్నగా అక్కడక్కడ మెల్తిరిగి ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ పెద్ద లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. ఇలా నేను పెన్నుతో వేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే మరి మన టైం సరిపోవాలి, మీకు కనబడాలి అని నేను ఇట్లా వేస్తున్నాను. ఇలా డ్రా చేయండి, మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఈ ఎలా రావాలంటే దీనికి తిన్నగా రావాలన్నమాట, దీనికి తిన్నగా ఇలా రావాలి. ఈ పార్ట్ ఇలా కలపండి, దానికి చిన్న పార్ట్ని కిందకి యానస్ పార్ట్ని జాగ్రత్తగా కలపండి. ఓకే, ఇక్కడ ఈ దీన్ని కలిసినట్టు ఇక్కడ పార్ట్ వేయండి. ఓకేనా, ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్, ఈ స్మాల్ ఇంటెస్టైన్ని, జుజునమ్ని మీ ఇష్టం ఎంత ఇదంతా ఫిల్ చేసి వచ్చారన్నమాట. ఓకే, ఈ విధంగా నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. పెండింగ్స్ ఉంటే పూర్తి చేయండి, జాగ్రత్తగా చదవండి, లెసన్ని లైన్ టు లైన్ చదవండి.